దేశానికైనా ఆయుధ మరియు సాయుధ దళాలు ప్రత్యేకంగా ఉంటూ ఉంటాయనే చెప్పాలి. దేశ భద్రత మరియు పౌరుల భద్రతను కాపాడటానికి ఆయా దేశ ప్రభుత్వాలు ప్రత్యేకంగా వీటి కోసం కొంత మొత్తాన్ని కేటాయిస్తూ ఉంటాయి. ఇక ప్రపంచంలోని అతి గొప్ప సైనిక దళాల్లో ఒకటైన మన భారతదేశ సైనిక దళం మరియు అందులోని ప్రత్యేకతల గురించి తెలుసుకుందాం. భారత రక్షణ వ్యవస్థలో ఒకటైన భారత సైనిక దళం ఇండియన్ ఆర్మీ ప్రధాన కర్తవ్యం భూభాగాన్ని పరిరక్షించడంతో పాటు దేశంలోని శాంతి భద్రతలను కాపాడుతూ సరిహద్దుల భద్రతను పర్యవేక్షించడం. ప్రస్తుత భారత ఆర్మీలో మొత్తం సుమారు 25 లక్షల మంది ఉన్నారు. ఇందులో 12 లక్షల మంది రిజర్వ్ సైన్యం, అనగా ఈ సైన్యం అవసరమైనప్పుడు మాత్రమే రంగంలోకి దిగుతుంది. కొన్ని దేశాల్లో ఉన్న ప్రతి యువకుడు తప్పనిసరిగా ఆర్మీలో పనిచేయాలన్న నియమం భారతదేశంలో లేదు. స్వచ్ఛందంగా ఆసక్తి కలవారు మాత్రమే ఆర్మీలో చేరవచ్చు. ఐక్యరాజ్య సమితి చేపట్టిన ఎన్నో కార్యకలాపాలలో ముఖ్యంగా శాంతి పరిరక్షణలో భారత సైనిక దళం పాలు పంచుకుంది. నిజానికి 1947లో స్వాతంత్రం వచ్చినప్పుడు అప్పటి వరకు ఉన్న బ్రిటిష్ ఇండియన్ ఆర్మీని భారత్ పాకిస్తాన్ల కోసం 2 భాగాలు చేశారు. అప్పుడే భారత సైన్యానికి ఇండియన్ ఆర్మీ అని పేరు పెట్టబడింది. బ్రిటిష్ ఫ్రెంచ్ సైన్యాలు భారతదేశాన్ని విడిచి వెళ్లినా పోర్చుగీస్ సైన్యం విడిచి వెళ్లాక గోవా డామన్ డయ్యూలను తన ఆధీనంలో ఉంచుకుంది. పోర్చుగీస్ అధికారులు చర్చలకు అంగీకరించకపోవడంతో భారత ప్రభుత్వం ఆపరేషన్ విజయ్ పేరుతో సైన్యాన్ని పంపింది. భారత సైన్యాన్ని తట్టుకోలేక పోర్చుగల్ దేశం భారతదేశంతో సంధికి ఒప్పుకొని అన్ని ప్రాంతాలను విడిచి వెళ్లేందుకు అంగీకరించింది. ఇక భారత సైనిక దళంలో కొన్ని విభాగాలు కూడా ఉన్నాయి. వాటిలో ఒకటి బీఎస్ఎఫ్. బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ గా పిలువబడే ఈ సైనిక దళాన్ని ఎక్కువగా దేశపు సరిహద్దుల్లో పహారా కాయటానికి భారత ప్రభుత్వం నియమిస్తుంది. ఇక ఈ రకపు సైనికులకు కేవలం దేశ రక్షణ మాత్రమే ధ్యేయంగా శిక్షణ ఇవ్వడం జరుగుతుందని ఆర్మీ మేజర్లు చెబుతూ ఉంటారు. ఇకపోతే మరొకటి ఎన్ఎస్జీ. దీనినే నేషనల్ సెక్యూరిటీ గార్డ్ అని అంటారు. మీరు యాంటీ టెర్రరిజం స్క్వాడ్ గా పనిచేయటం జరుగుతుంది. దేశంలోకి ఉగ్రవాదులు చొరబడకుండా వారిని నిరోధించి ఎక్కడికక్కడ ఉగ్రవాదాన్ని రూపుమాపేందుకు ఇటువంటి ఎన్ఎస్జీ కమాండర్లని ప్రభుత్వం నియమిస్తుంది. ఇకపోతే మరొకటి పారామిలిటరీ ఫోర్స్. ఇటువంటి విభాగం వారిని ఏవైనా యుద్ధ సమయాలు లేదా విపత్కర పరిస్థితుల్లో వీరిని రప్పించడం జరుగుతుంది. దేశానికి సంబంధించి ఏవైనా యుద్ధ మేఘాలు వీచినప్పుడు ఈ పారామిలిటరీ బలగాల వారు అవసరమైతే ఎంత దూరాన్నైనా సునాయాసంగా పారాషూట్ వంటి వాటి ద్వారా చేరుకుని శత్రువులను వారి స్థావరాలను మట్టుబెట్టే విధంగా తర్పీదు ఇవ్వబడతారు. ఇక ఇంకొకటి సిఆర్పీఎఫ్. సెంట్రల్ ర్యాపిడ్ ప్రొటెక్షన్ ఫోర్స్ గా పిలువబడే ఈ శాఖ పోలీసులు రాష్ట్ర మరియు దేశ భద్రత, అలానే ముఖ్యంగా నక్సలిజం మరియు దేశ భద్రత అంశాలపై పోరాడతారు. ఇక అటువంటి సమస్యలు ఉత్పన్నమైనప్పుడు ప్రభుత్వం ఈ బలగాల పోలీసులను వినియోగిస్తుంది. తరువాత శాఖ ఎస్ఎస్బి. ఈ ఫోర్స్ పోలీసులు ఎక్కువగా మన దేశ సరిహద్దులైన నేపాల్ మరియు భూటాన్ సరిహద్దు ప్రాంతాలలో పహారా కాస్తూ ఉంటారు. వీరిని కేంద్ర మినిస్ట్రీ ఆఫ్ సెంట్రల్ అఫైర్స్ మంత్రిత్వ శాఖ వినియోగిస్తుంది. అయితే దేశ భద్రత కార్యకలాపాల్లో వీరు ఎంతో దృఢచిత్తంతో పనిచేయటం జరుగుతుంది. తరువాతది సిఐఎస్ఎఫ్. సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ గా పిలువబడే ఈ రకం పోలీసులు ఎక్కువగా పోలీస్ హెడ్ క్వార్టర్స్ లోని పలు విభాగాల్లో పనిచేస్తూ ఉంటారు. అక్కడి కార్యకలాపాలు టైపింగ్, సమాచార సేకరణ మరియు వాటిని భద్రపరచడం వంటి విభాగాల్లో పనిచేస్తూ ఉంటారు. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి.